తినండి. నువ్వు వడ్డించుకోలేదు? నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. ఉందండి. ఊరికే చూసి ఏమిటిది? కట్టుకున్న పెళ్ళడానికి పంచపక్ష ప్రమాణాలు పెట్టినా పెట్టకపోయినా కనీసం పట్టడన్నం కూడా పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నాను. చచే, అలా మాట్లాడకండి. రోజంతా కష్టపడొచ్చే మీరు తినాలి, కానీ నాదే ఉందండి. రాధ, భార్యాభర్తలంటే జీవితంలో అన్నీ సమానంగానే పంచుకోవాలి. కష్టమైనా సరే, సుఖమైనా సరే, ఆకలైనా సరే, అన్నమైనా సరే. తినాలి. అమ్మాయి రాధా, వస్తున్నా. పిల్లాడు ఏడుస్తున్నాడు చూడమ్మా. కనీసం బాబును ఆడించే శక్తి ఉన్నా బాగుండు. నీకు కాస్త చేదోడు వాదోడుగా ఉండేవాడిని, దెబ్బ మీద దెబ్బన్నట్టు. ఎలాంటి కష్టకాలంలో నన్ను మంచాన పడేశాడు చూడమ్మా దేవుడు. ఊరుకోండి మాయా, కష్టాలు కలకాలం ఉండవు. ఊరుకో బాబు, ఊరుకో. ఏమిటా అది, బాబు అలా ఏడుస్తే పాలు పట్టచ్చుగా? ఏడు పట్టడం నీకే చెప్పేది. ఏం మాట్లాడుతుంది బాబు, పాల డబ్బా ఖాళీ అయింది, బిడ్డకి పాలు కూడా ఇవ్వలేకపోతున్నానని ఏ కన్న తల్లి నోరు విడిచి చెప్పగలరా? రాధా, ఇదిగో పాల డబ్బా, బాబు పాలు పట్టావు, ఇంట్లో బియ్యం కూడా ఉన్నాయి, వంట చేయ. ఏమండి, వీటికి డబ్బులు ఎక్కడివి? అదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న. నేను బదాని వెళ్తున్నాను, అనుకోకుండా నా మిత్రుడు కనిపించాడు, నేను ఆడకుండా ఉద్యోగం కూడా ఇచ్చాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, దాంతో ఎవరిని తీసుకొచ్చాను. నా కళ్ళల్లోకి చూసి చెప్పండి. మీకు బహుమతులుగా వచ్చిన కప్పులన్నీ పట్టుకెళ్ళి అమ్మ ఇవన్నీ తీసుకొచ్చారు అవునా? నా భార్య బిడ్డల అవసరం కంటే అవన్నీ ఎక్కువ కాదనుకున్నాను, అందుకే అమ్మేశాను. ఏమండి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? రోజు రోజుకి మన పరిస్థితి ఎందుకు ఇలా తయారవుతుంది? బహుశా నా దురదృష్టమే దీనంతటికి కారణం అనుకుంటాను. నేను అడుగు పెట్టాక మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, అంతా నా కర్మ అండి, నా కర్మ. కష్టాలు మనుషులు రాకపోతే మాలకు వస్తాయా? జ్యోతి, నువ్వెంత దుర్మార్గురాలు అనుకోలేదు. మా మీద పగపట్టి నా కుటుంబాన్ని కిందికి కూడా లేని దుస్థితి తీసుకొస్తావా? బాబు కిరణ్. ఏనా, ఎన్నాళ్ళు రైలా వీధికి ఎదురు తిరిగి పోరాడుతో? ఏదో ఒక రోజు నీ చీకటి పోయి మళ్ళీ మన జీవితాలకు వెలుగొచ్చి తీరుతుందన్న. ఆ వెలుగు వచ్చే రోజుకి మనం బతుకులే తెల్లారిపోతాయేం. నా మాట వినరా, ఓసారా గోపాలరావు గారిని కలుసుకుని మన పరిస్థితి చెప్పావంటే ఆయన తప్పకుండా సాయం చేస్తాడు. లేదా, ఆ ఇంటికి మాత్రం వెళ్ళు, అడుక్కోవడానికి సిద్ధపడతాను, అవసరమైతే నా ప్రాణాన్ని నేను అమ్ముకోవడానికి సిద్ధపడతాను, అంతేగాని ఆ ఇంటికి వెళ్ళి మాత్రం చేతాదు. ఈ అభిమానం అన్నం పెట్టదురా, కళ్ళం బిడ్డలకంటే పంతాలు పట్టింపులోను. నీకోసం నా కోసం కాకపోయినా ఆ అమ్మాయి కోసం పసివాడి కోసం అయినా ఆయన దగ్గరికి వెళ్ళి. నాన్న, నాతో పాటే నా కుటుంబం కూడా చేతులు చాచి అర్థించి అవమానంతో తెచ్చిన తిండి నా వాళ్ళకి పెట్టే కంటే ఇంత విషయం తాగి అందరం కట్టగట్టుకుని చావటం మంచి. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు ఆ గడప తొక్కమని నాతో చెప్పొద్దు. ఏమండి, ఎవరు
నువ్వు కిరణ్ భార్య అనుకుంటాను. అవునండి. ఓహో, ఏం కావాలి? గోపాలరావు గారితో మాట్లాడాలని. ఆ, ఏ విషయం? పెద్ద మనసు గల ఆయనకి మా గురించి చెప్పుకుందామని. ఏం పర్వాలేదు, నాతో చెప్పచ్చు. నేను గోపాలరావు గారి అమ్మాయిని. అది కాదండి. ఏ, గోపాలరావు గారితోనే చెప్పని చెప్పాడా మీ ఆయన? బహుశా నాతో చెప్పుకోవడానికి అతనికి అభిమానం అడ్డొచ్చి ఉంటుంది. కాదండి, నేనే ఆయనతో మా పరిస్థితి గురించి చెప్పుకోవాలని. ఏమిటా పరిస్థితి? ఓహో, పెళ్ళాం బిడ్డలు కూడా తిండి పెట్టలేని పరిస్థితి మీ ఆయనది? అది నీకు అనవసరం. ఇక్కడ అడుగు పెట్టగానే నీకు మాతో అవసరం ఉందని నాకు చాలా బాగా అర్థమైంది. అది సరే కానీ మీ ఆయన నిన్ను పువ్వుల పెట్టేగా చూసుకుంటున్నాడు? అంతకంటే ఎక్కువగానే చూసుకుంటున్నారు. అలాగా? మరెందుకు చిరుగు చీరలతో దిక్కులేని దానిలాగా మా దగ్గర చేసాపడని నిన్ను పంపించాడు? ఆపండి, మా ఆయన గురించి ఒక్క మాట అన్నా నేను సహించలేను. నువ్వు సహించినా సహించకపోయినా ఓ మాటకి నిజాదేగా. కట్టుకున్న పెళ్ళానికి కనీసపు అవసరాలు, ఐ మీన్ ఇల్లు, బట్టలు, తిండి, ఇవన్నీ ఏర్పాట్లు చేయని వాడు పెళ్ళెందుకు చేసుకున్నాడట? బహుశా పెళ్ళాన్ని జాలిగా అడుక్కు తెస్తే తేరగా కూర్చొని తిందాం అనుకున్నాడేవో. ఇప్పటి వరకు గోపాలరావు గారు అమ్మాయివని చాలా మర్యాద ఇచ్చాను, కానీ నీ మాటలు విన్నాక నిన్ను గౌరవించటం నా పొరపాటు అని తెలుస్తోంది. చూడు, నిన్ను చూస్తుంటే పెళ్లి కాని ఆడదానిలా కనిపిస్తున్నావు. అందుకే నీకు సంసార జీవితం గురించి, పిల్లాల స్థానం గురించి తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒక్క విషయం తెలుసుకో, చేసుకున్న మనిషి ప్రేమగా పిలిచే పిలుపు ముందు నీ ఐశ్వర్యం అంతా దిగదొడిపే. కట్టుకున్న మనిషి గుండెల మీద పడుకున్నప్పుడు లభించే సుఖము, శాంతి ఎంత డబ్బిచ్చినా నీకు దొరకదు. కన్న బిడ్డతోనూ కట్టుకున్న భర్తతోనూ కలిసి ఉండే ఆడదానికి తిండి, బట్ట, ఇల్లు, వాకిలి లేకపోయినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? లోకంలో అన్నిటికంటే అతి విలువైంది మాంగళ్యం. దాని విలువ తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నా ఇంటికి వచ్చి నన్నే ఎన్ని మాట్లాడతావా? అభిమానంలో మూడికి తగ్గ పెళ్ళాం అనిపించుకుందాం. చూడు, ఈ పౌరుషం పంతాలు తిండి పెట్టవు, కడుపు నింపు. నీ మొగుడితో చెప్పు, అతని పంతాలు పట్టింపులన్నీ వదిలేసి మా కాళ్ల మీద పడి మీరు తప్ప వేరే గతి లేదని అర్థిస్తే మేము దయతలు చేదన తిండి పెడతాం. ఆ తిండి తిని బ్రతికే కంటే ఆకలితో చావటంలో చాలా ఆనందం ఉంది. చూడు, భార్యగా నేను బ్రతికుండగా మా ఆయనకి నీలాంటి ఆడదాని ముందుకొచ్చి చెయ్యి జాపే కర్మ పట్టనివ్వదు. అవసరమైతే అంతా కలిసి కట్టగట్టుకుని చస్తాం. తోటి ఆడదాన్ని కాస్త గౌరవించడం నేర్చుకో. గుడికి వెళ్ళి బాబు ఇంటి దగ్గర వదిలిపెట్టి గుడికి వెళ్ళావు. నా కళ్ళలో చూసిన ఏదని చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? గోపాలరావు గారి ఇంటికండి. ఎందుకు అడుగుతుంటారుగా, మాట్లాడమే. ఆయన కనిపించాడా? మన దళితులని గురించి ఆయన చెప్పుకున్నావా? లేదండి, ఆయన కనిపించలేదు. నేను మాట్లాడింది చూస్తూనండి. అడ్డమైన కొంపలకి అడుక్కోడని వెళ్తా? ఏ, మొగుడు చచ్చారనుకున్నావా? నాలుగు రోజులు తిండి లేకపోతే చస్తా అనుకున్నావు? చస్తే అంతా కట్టకట్టుకుని ఒకేసారి చేద్దాం. హృదయానికి
నివేదనలో పొంగుతుంది బాధ తేరుకుని నవ్వితే తెలుస్తుంది మమత ఊరుకో ఏడవకు ఊరుకో హృదయానికి గాయమైనా తేరుకో కంటి నీటి కాలవల వెంట నడవకు కడుపులో నచ్చిచ్చున్న పెదవి విప్పకు కంటి నీటి కాలవల వెంట నడవకు కడుపులో నచ్చిచ్చున్న పెదవి విప్పకు ఎంతకాలముంటుంది చిన్న చీకటి తెల్లవారి పోగానే వెలుగు సందడి ఊరుకు ఏడవకు ఊరుకు హృదయానికి గాయమైన తేరుకు అమ్మాయి తన వైద్యంలో పడిపోయి మనసుకు తగిన గాయాన్ని మర్చిపోయింది అనుకుంటున్నాయా? నాకు చాలా సంతోషంగా ఉంది. రాధ, ఏమిటది? ఏమండి, పెద్ద నుంచి బాబు ఒళ్ళు కాలిపోతుందండి. నాకేదో భయంగా ఉందండి. చాలా వెటిగా ఉంది. డాక్టర్,
మాబాబుకి ఎలా ఉంది? మిస్టర్ కిరణ్, పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. పిల్లలకి చాలా రేర్ గా వచ్చే జబ్బు ఇది. ఇది నయం కావాలంటే వెంటనే ఆపరేషన్ చేయించాలి. డాక్టర్, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళమంటారు? నాకు తెలిసినంత వరకు ఈ టౌన్ లో ఇలాంటి కేసులకు స్పెషలిస్ట్ ఒకే ఒకరున్నారు. మీ బిడ్డ మీకు దక్కాలంటే వెంటనే డాక్టర్ జ్యోతి వద్దకు తీసుకెళ్ళండి. డాక్టర్ జ్యోతి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? పంతాలకి పట్టింపులకు పోయి మన బిడ్డను మనం పోగొట్టుకోవద్దండి. అవసరమైతే ఆమె కాళ్ళ మీద పడి బతిమాలైనా సరే మన బిడ్డను మనం దక్కించుకుందాం. పదండి. హలో, ఏంటి కిరణ్ బాబు గారు సతీ సంగతి ఎలా వచ్చారు? మా బాబు చాలా సీరియస్ గా ఉంది, వెంటనే డాక్టర్ చూసిన చూడాలి. అలాగా? అయ్యో పాపం, మీ బిడ్డను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. వెళ్ళి చూసి వస్తాను ప్లీజ్. ఏం డాక్టర్, ఇంకెవరైనా పేషెంట్స్ ఉన్నారా? లేరు మేడం, అందరూ వెళ్ళిపోయారు. సరే, నేను బయలుదేరుతా. రమ్మన్నారా? ఉంటే కదండి రమ్మంటానికి. జ్యోతి గారు గంట క్రితమే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర ఉంటారండి? ఏమోనండి, వెళ్ళి చూడండి. వాడికి తీసుకెళ్ళి పడుకోబెట్టి పక్కన ఉండి చూసుకో. ఓకే డాక్టర్. సంతోషావా?